టీడీపీ తరఫున ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన చిరంజీవి రావును అఖండ మెజారిటీతో గెలిపించాలని యువతను కోరారు మాజీ మంత్రి జవహర్. వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో నాలుగేళ్లుగా నోటిఫికేషన్లు రాలేదన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగ భృతిస్తే వైసీపీ దాన్ని కూడా లేకుండా చేసిందని జవహర్ మండిపడ్డారు. అప్పుల పాలు చేసిన రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే టీడీపీ నిలబెట్టిన ఎమ్మెల్సీ అభ్యర్థిని చిరంజీవి రావును గెలిపించాలంటున్న మాజీ మంత్రి జవహర్ తో మా శ్రీకాకుళం ప్రతినిధి చిన్నారావు ఫేస్ టు ఫేస్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అయితే ఇటు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పట్టభద్రుల ప్రచారం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రివర్యులు కేఎస్ జవహర్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ నెల 13న ప్రారంభమవుతున్న నేపథ్యంలో చిరంజీవిరావు గారిని అభ్యర్థిగా నిలబెట్టి ఈరోజు పట్టభద్రులు ఇటు చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా మంచి వ్యక్తి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇటు పని ఏమంటారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర వహించేటటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఎన్నికల్ని సవాలుగా తీసుకొని ఏదైతే మేధావిగా ప్రజల మన్ననలు అదేవిధంగా యువత మన్ననలు పొంది ఎకనమిస్ట్గా ఉన్నటువంటి చిరంజీవిరావు గారిని అభ్యర్థిగా పెట్టడంతోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనేవాళ్ళు శ్రీకాకుళం అదే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా గెలిచినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకంటే యువతను మోసం చేసి, ఎందుకంటే నిరుద్యోగ యువత ఈరోజు ఉపాధి అవకాశాలు లేక దాదాపుగా 236,000 ఉపాధి ఖాళీలు ఈరోజు యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చినటువంటి ఖాళీలు ఉన్నాయి. డిఎస్సీలు దాదాపుగా 50,000 పైగా ఉపాధ్యాయ నియామకాలు జరపాల్సి ఉన్నప్పటికీ ఆ 50,000 ఉపాధ్యాయ నియామకాలు కూడా జరగని పరిస్థితి. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తారని, వారంలో రద్దు చేస్తారని విషయంలో కానీ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంది, ఆ వైఖరిని ఎండగట్టే పరిస్థితి వీళ్ళకెందుకు లేదు? ఉద్యమాలు చేయాల్సిన వాళ్ళు బేరాలు ఆడే పరిస్థితి ఎందుకు వెళ్ళారు? ఈ బేరాలు ఆడే పరిస్థితుల్లో నుంచి కనీసం డిఏలు కూడా సాధించుకోలేని పరిస్థితి, అదేవిధంగా ఉపాధ్యాయ పోస్టులు డిఎస్సీ ఒక డిఎస్సీ కూడా తీయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అదే కాకుండా 26,000 పైగా ఖాళీలు ఉన్నప్పటికీ 4,600 పోస్టులు సెపరేట్ చేసినటువంటి పరిస్థితి ఉపాధ్యాయ పోస్టుల పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మేధావులైన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులతో పాటు నిరుద్యోగ యువత కూడా, ఎందుకంటే అనేక ఆశలు పెడతా ఉంటారు, 4 సంవత్సరాల్లో ఏ ఆశ తీరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నిస్వార్థంగా చిరంజీవిరావు గారిని గెలిపించవలసిందిగా కోరటానికి వచ్చాను. పట్టభద్రులు అనేది ఈ జిల్లాలో సుమారు 700 మంది ఓటర్స్ అయితే ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మీరు టచ్ చేసామంటారు, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఈరోజు పెద్ద ఎత్తున పర్టికులర్గా 700 పైగా నిరుద్యోగ యువత ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికైతే ఒక ఆశ ఉంది, తెలుగుదేశం పార్టీ వస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, దాంతోపాటు రాని వాళ్ళకి నిరుద్యోగ భృతి వస్తుంది, అదేవిధంగా డిఎస్సీలు పోలీస్ రిక్రూట్మెంట్ లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనేవి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వస్తాయి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేశాడు, డిఎస్సీలు తీస్తానని ఏ విధంగా మోసం చేశాడు, ఉద్యోగంలో ఉన్న సిపిఎస్ రద్దు చేస్తానని వారంలో ఏ విధంగా మోసం చేశాడు అనేది ఎవరూ మర్చిపోయే పరిస్థితి లేదు. అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది.